నమస్తే అండి, గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అందమైన బిల్డింగ్, కొత్త బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చానండి. త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి ఇది. 3 గదులు, హాలు, వంటగది, చాలా లేటెస్ట్ మోడల్తో బిల్డింగ్ కట్టారండి. చాలా బాగుంది ఇల్లు అయితే, హౌస్ అయితే. ఒకసారి వీడియో రూపంలో కూడా మీకు హౌస్ని చూపిస్తాను, పూర్తి వీడియో చూడండి. ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుందండి, ఎలివేషన్ చూడొచ్చు. మన కారు కూడా ఈ బయట పెట్టుకోవచ్చండి, కారు పార్కింగ్ ఉందండి ఈ హౌస్కి. 15 అడుగులు రోడ్డు అండి, మన కారు ఇంటి ముందు పెట్టుకోవచ్చు. పైన కూడా ఫ్యూచర్లో వదిలేరనమాట, కారు డైరెక్టర్ పైకి ఎక్కుతుంది, అంటే బిల్డింగ్ హైట్లో కట్టారనమాట. ఫ్యూచర్లో రోడ్డు వేస్తే కారు డైరెక్టర్గా పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుంది, మెట్లు కూడా బాగా కట్టారండి. ఇక్కడ మోటార్ వేస్తున్నారు వాళ్ళు, అలాగే వాటర్, బోర్ వాటర్, మంచినీళ్ళ వాటర్ రెండు ఉన్నాయండి. వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంచారు. ఎలివేషన్ లుక్ అయితే చూశారు కదా, తలుపు కూడా లేటెస్ట్ పెయింటింగ్ వాడారనమాట, సందు కూడా వదిలేరండి. ఈ తలుపుకే 2 లక్షలు అయ్యి ఉంటుందండి, టేకి తలుపు అండి, చాలా బాగుంది. లేటెస్ట్ మోడల్ టైపు వేయించారనమాట. ఇంకా ఫస్ట్ ఇంట్లో ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడు వంటగది, లెఫ్ట్ సైడు పెద్ద బెడ్రూము, ఇక్కడ డైనింగ్ ఇచ్చారండి, చిన్న వాష్ ఏరియా టైపు. వంటగది చూడొచ్చు. ఇంకా బెడ్రూమ్ సైజ్ అయితే 10x12 అండి ఈ రూమ్ సైజు. సీలింగ్ కూడా లేటెస్ట్ సీలింగ్ వాడారు. పెయింట్స్ అయితే ఇంటికి చాలా బాగున్నాయి. బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది, బాత్రూంలో ఐటమ్స్ కూడా చాలా క్వాలిటీ వాడారు. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. వంటగది మీకు 12x6 వంటగది, ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు, ఏదైనా డైనింగ్ టైప్ ఇచ్చారనమాట, ఇక్కడ కూడా సీలింగ్ వేశారు. ఇంకా హాల్ అయితే ఇంటికి చాలా బాగుందండి, 22x10 అండి హాల్ సైజు. హాల్ చాలా పెద్ద హాల్ వచ్చింది. ఇంకా సెకండ్ బెడ్రూమ్లో చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ సైజు 10x11.5 అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది, బాత్రూమ్ చూడొచ్చు. బాత్రూంలో పైప్స్ కానీ, వాష్ కానీ, షవర్ కానీ అన్నీ చాలా కాస్ట్లీ వాడారనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇంకా థర్డ్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి 10x11.5 అండి రూమ్ సైజు. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి, ఆ 2 బెడ్రూమ్లకి వచ్చింది. ఇంకా ఈ ఇల్లు అండి, హాల్ అయితే చాలా పెద్దది వచ్చింది. మనం ఈ ఇల్లు ఫేసింగ్ అండి, మెయిన్ సౌత్ ఫేసింగ్ అండి, దక్షిణ ఫేసింగు. అలాగే తూర్పు గుమ్మం కూడా ఉంది, ఇప్పుడు చూసాం కదా, తూర్పు గుమ్మం నుంచి రావచ్చు. తూర్పు దక్షిణం అండి. బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు, ఇక్కడ కూడా చాలా బాగుంది, చూసారు కదా. ఇంకా పైకి చూద్దామండి, మేడపైన వర్షం నీళ్ళు రాకుండా ఉండడానికి కోసం పైన స్లాబ్ వేశారండి, సన్న స్లాబు, అంటే దాన్ని టేర్ కేస్ అంటారు, చూసారు కదా. అదిగోండి మనకి ట్యాంక్ పెట్టారు, చుట్టూ ఇల్లులు ఉన్నాయండి, 15 అడుగులు రోడ్డు ఉందండి ఇంటి ముందు. ఈ హౌస్ ఓనర్ గారు చెప్తున్న రేటు 65 లక్షలు చెప్తున్నారండి. మనకి లోన్ అయితే ఐటీ రిటర్న్స్ ప్రకారం మనకి ఎంత కావాలంటే అంత లోన్ వస్తుందండి, అంటే 70%, 80% వరకు కూడా లోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మన ఐటీ రిటర్న్స్ని బట్టండి. లోన్ అయితే ఫుల్గా వస్తుందండి, మీకు ఇబ్బంది ఏమి లేదు. తర్వాత ఈ ఇల్లు అండి, రోడ్డు ఫేసింగ్ 25, లోతు 60 అండి. ఈ హౌస్ అండి రోడ్డుతో కలిపి 4 సెంట్లు అండి. నికరో అయితే 3.5 వరకు వస్తుందండి, 3.5లో ఇల్లు కట్టారు, నికరో అయితే 4 సెంట్లు అండి. మనకి సౌత్ ఫేసింగ్ అండి, దక్షిణం ఫేసింగ్ హౌస్ అండి. హౌస్ అయితే కొత్త హౌస్ అండి, మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ, ఇంకా మీరు కొబ్బరిగా కొట్టి వెళ్ళడమే లేటు. ఈ బిల్డింగ్ అండి పాదాలు వేసారనమాట, అంటే 4 స్టేర్లు వేసుకున్నా మీకు స్టాండర్డ్గా ఉంటుంది. మీకు అలాగే మెటీరియల్ కూడా ఇంటి ముందు వచ్చేస్తుందండి, 15 అడుగులు రోడ్డు కాబట్టి మీకు ట్రాక్టరు, లారీ రాదు కానండి, ట్రాక్టర్ మీద వచ్చేస్తాయి, ట్రాక్టరు, టాటా ఏసీ. మెటీరియల్ తీసుకురావడానికి మీకు ఇబ్బంది ఏమి లేదండి, మెటీరియల్ అయితే సందులోకి వస్తుందండి. అలాగే మంచినీళ్ళ వాటర్ ఉందండి, అలాగే బోర్ వాటర్ కూడా ఉందండి, వాటర్ ప్రాబ్లం కూడా లేదు. అలాగే కరెంటు కూడా చూడొచ్చు మీరు. ఈ మీకు ఫోటోలో వైర్లు మనకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ ఇవి చాలా దూరంగా ఉన్నాయండి. వాండర్ గారు ఏం చేశారంటే,
ఆ కరెంట్ లైన్కి సేఫ్టీ పైపులు వేసారనమాట. అంటే మనకి దగ్గర కరెంటు బయటికి రాకుండా పైన పైపులు వేసేసారనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దాంతో, మన కర్రతో ముట్టుకున్నా లేకపోతే ఏదన్నా క్లాత్ పడినా ఏం ఇబ్బంది ఉండదు. అంటే ఆ కరెంటు బయటికి సప్లై అవ్వకుండా ఓనర్ గారు ఫుల్ సెక్యూరిటీగా మనకు చేసిచ్చారండి. ఆ ఇంటికి వైర్లకి చాలా దూరం ఉంది, అయినా సరే ముందు జాగ్రత్తగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ సేఫ్టీగా మనకు చేసి పెట్టారండి ఓనర్ గారు. మనకు పైన స్లాబ్ వేసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మనకు ప్లాన్ కాయింత ఉందండి, ప్లాన్ కాయింత ఉంది, ప్రతీది క్వాలిటీతో కట్టారండి. మనకి గోడలు కూడా 9 అంగుళాల గోడ కట్టారండి, చుట్టూ 9 అంగుళాల గోడ, అంటే 2 ఇటుకలు వరుస గోడ అనమాట. అలాగే ప్రతీది టేక్ వాడారండి, తలుపులు కిటికీలు కూడా టేక్తో చేయించారండి. మీకు చూపు లైట్లు, సీలింగ్ లైట్లు, పైప్ వాష్లు అన్నీ మొత్తం A to Z అన్నీ వేయించారండి. కరెంటు సామానం కూడా బ్రాండెడ్ వాడారనమాట అండి. మీకు కారు కూడా బయట కొంచెం ప్లేస్ వదిలే వెనక్కి కట్టారండి బిల్డింగ్ రోడ్డుకి. అంటే చిన్న కార్లు I20 లేకపోతే షిఫ్ట్ ఇలాంటి కార్లన్నీ మన ఇంటి ముందు పెట్టుకోవచ్చు అండి. 15 అడుగులు రోడ్డు కాబట్టి మన ఇంటి ముందు కారు పెట్టుకున్నా పక్క నుంచి ఇంకో కారు వెళ్ళిపోద్ది రోడ్డు మేయించండి. అలాగే టర్నింగ్ కూడా తిరుగుతుందండి ఇంటి ముందు చిన్న కార్లు, అంటే పెద్ద పెద్ద కార్లు కాకుండా చిన్న కారు అయితే ఇంటికి సరిపోద్దండి. అలాగే ఈ ఏరియా, ఈ హౌస్ ఏ ఏరియాలో ఉందో కొంచెం లొకేషన్ కూడా ల్యాండ్ మార్క్ చెప్తానండి. ఎగ్జాక్ట్ కాదు, ఎగ్జాక్ట్ అయితే వెళ్ళిపోతున్నారు చాలామంది మీడియాటర్లు కూడా వెళ్ళిపోతున్నారు హౌస్ దగ్గరికి. మీకు ల్యాండ్ మార్క్ చెప్తానండి, మన భీమవరం ఫ్లైఓవర్ దగ్గర దిగిన తర్వాత LIC ఆఫీసు, నరసగ్రహారం ఈ సరౌండ్లో ఉందండి ఈ హౌస్ అండి. అయితే ఈ హౌస్ కా నుంచి మనకి బైపాస్ రోడ్డు, భాషన్ స్కూలు, అలాగా బీవీరాజు కాలేజీకి, ఉండి రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అండి. ఇలాగ ఫ్లైఓవర్ నుంచి మనకి వన్ టౌన్లోకి వచ్చేవచ్చు అండి. ఇది మంచి ఏరియాలో ఉందండి, చాలా బాగుంది. చుట్టూ ఇల్లు ఉన్నాయండి, మనకి అన్నీ అనువుగా ఉన్నదండి. వానర్ గారు 65 లక్షలు చెప్తున్నారండి. కావాలంటే రేటు విషయంలో మనకి మాట్లాడుకోవచ్చు, వానర్ గారితో మాట్లాడుకోవచ్చు. మీకు హౌస్ నచ్చినట్లయితే మనల్ని సంప్రదించండి, తీసుకెళ్ళి వానర్ గారిని పరిచయం చేయడం జరుగుతుంది. మీరు ఆయన రేటు మాట్లాడుకోవచ్చు అండి, రీజనబుల్గా ఇస్తానన్నారు. రేట్ అయితే 65 లక్షలు చెప్తున్నారు. లోన్ కూడా మనకి 40 లక్షలు పైనే వస్తుందండి. 40 లక్షలు అంటే IT రిటర్న్స్ పెట్టి వస్తాయండి. లోన్ అయితే ఫుల్ పేజ్డ్గా 70-80% వరకు లోన్ వస్తుంది మనకి. హౌస్ అయితే చాలా బాగుందండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే షేర్ అవుతుంది మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.